నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి సేవా సదన్లో టీటీడీ చైర్మన్ ప్రత్యేక పూజలు. శ్రీవారి సేవకులకు అందుబాటులో భవన సముదాయాలు. తిరుపతిలో తిరుచ్చిపై ఆండాల్ తల్లి దర్శనం. అమ్మవారికి భక్తుల మంగళ నీరాజనం. బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన కపిలతీర్థం శ్రీనివాస మంగాపురం. తిరుపతికి వచ్చే భక్తులకు ఏకకాలంలో శివకేశవుల అనుగ్రహం. శ్రీవారి సేవలో తరించే శ్రీవారి సేవకుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అత్యద్భుతంగా నిర్మించిన భవనంలో శుక్రవారం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం 96 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో శ్రీవారి సేవా సదన్ను నిర్మించింది. తిరుమలేశుని సేవలో పాల్గొనడానికి వచ్చే సేవకులు బస చేసేందుకు వీలుగా ఈ వసతి సముదాయాన్ని నిర్మించింది. ఈ భవనంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి సేవకుల కోసం ఏర్పాటు చేసిన మంచాలను పరిశీలించారు. అక్కడ వసతులన్నింటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవకులలో మహిళలు పురుషులకు వేరువేరుగా సేవా సదన్లు నిర్మించారు. ఈ సదన్లను పరిశీలించిన అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి సేవకులు ఇన్ని రోజు ఛానల్ నుంచి ఎన్నో కష్టాలు పడతారు. వాళ్ళు సరిగా వసతి లేకుండా ఎన్నో వేరే వేరే ప్లేసుల్లో సుమారు 4-5 ప్లేసులు ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేదానికి పోయేదానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇవన్నీ గమనించిన తర్వాత వాళ్ళు స్వామివారికి బ్రహ్మాండ సేవ చేస్తున్నారు. అటువంటి సేవ చేస్తున్నటువంటి వారికి మనం కూడా మంచి భద్రత కల్పించాలని చెప్పి ఎన్నో నుంచి ప్రయత్నం చేసి 2 సేవా భవనాలు నిర్మించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చి సుమారు ఒక్కొక్క భవనము 47 కోట్లతో నిర్మించి 2 భవనాలు సుమారు 96 కోట్లతో కంప్లీట్ చేయడం జరిగింది. క్వాలిటీ కూడా చాలా బాగా చేశారు, ఎక్సలెంట్గా వచ్చింది. అంతా ఇన్స్పెక్షన్ చేశాము. నిజంగా లోపల పోయిన తర్వాత భక్తు శ్రీవారి సేవకులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఓన్లీ శ్రీవారి సేవకులు వచ్చిన తర్వాత స్వామివారి సేవ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఒక అద్భుతంగా ఉంది. మన ఇంట్లో కూడా ఈ రకంగా ఉండదు. అంత అరేంజ్మెంట్ చేశారు, చాలా ఎక్సలెంట్ ఉంది. వాళ్ళు పొద్దున్నే సాయంకాలం భజన చేసుకునే కూడా పైన అట్మాస్ఫియర్గా తయారు చేశాము. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక శుక్రవారం సాయంత్రం తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు కూడా శ్రీవారి సేవా సదన్ భవనాలను పరిశీలించారు. అధికారులతో కలిసి ఈ భవన సముదాయాల్లోని సదుపాయాలను స్వయంగా తనిఖీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన మంచాలను, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం జేఈఓ శ్రీవారి సేవకులతో మాట్లాడారు. మహిళలకు పురుషులకు వేరువేరుగా ఆధునిక వసతులతో భవనాలను అందుబాటులోకి తెచ్చామని, శ్రీవారి సేవకులు సద్వినియోగం చేసుకుని శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం సాయంత్రం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయానికి తన బృందంతో చేరుకున్న రాహుల్ గాంధీకి తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి మహాలఘు దర్శనం చేసుకున్న రాహుల్ గాంధీకి ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శ్రీవారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియమితులైన ప్రసాద్ బాబు శుక్రవారం తిరుమలలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు ఈ మేరకు ప్రసాద్ బాబు చే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకున్నారు. వేద పండితులు ప్రసాద్ బాబుకు వేదాశీర్వచనం చేయగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం ఆండాలమ్మవారి తిరుచ్చసేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి తిరుచ్చసేవ నిర్వహించడం సంప్రదాయం.
ముందుగా అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూల మాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో కొలువదీర్చారు. వేదం, నాదం, గీతం సహితంగా అమ్మవారి ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి తిరుచ్చి సేవ జరిగింది. చక్కటి తిరుచ్చిపై అమ్మవారిని కొలువదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున చల్లని తల్లికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి జన్మ నక్షత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఆగమోక్తంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్యన అమ్మవారికి సంప్రదాయబద్ధంగా స్నపనం జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామివారి కళ్యాణం జరిపారు. ఇందులో భాగంగా గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులు జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా సాగిన ఈ కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని తరించారు. మహబూబ్ నగర్ జిల్లా సింహగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజనలతో పురవీధుల గుండా రథోత్సవం సాగుతుండగా ఆ ప్రాంతమంతా దివ్యత్వం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపను అర్థించారు. అలాగే పాత పాలమూరులోని శ్రీ చౌడేశ్వరి మాత వార్షికోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలతో ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు అశేష భక్తజన వాహిని మధ్యన రమణీయంగా సాగింది. మాఘమాసం సంకష్టహర చతుర్థి పర్వదినాన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. అలాగే అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం చెరువు గట్టుపై నిలవైన వినాయక స్వామికి పూజలు, నిజామాబాద్లో బొడ్డమ్మ చెరువు ఒడ్డున ఉన్న మహాగణపతి స్వామికి అర్చనలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. వినాయక స్వామి స్వయంభూగా వెలసిన ఈ క్షేత్రంలో ప్రతి నెల సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష పూజలు, గోపూజోత్సవం, వ్రతాలను నిర్వహిస్తారు. ఈ మేరకు సకల దేవతా స్వరూపమైన గోమాతకు అర్చకులు పసుపు కుంకుమలతో పూజలు చేసి దానా సమర్పించారు. ఆపై బిందు కలశాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఆహ్లాదకర వాతావరణంలో చెరువు గట్టుపై అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి వివిధ రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత సుగంధభరిత పూలమాలలతో ఏకదంతుని అందంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ గరిక పూజలు చేశారు. భక్తులు గణనాథుని దర్శించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. నిజామాబాద్లోని బొడ్డెమ్మ చెరువు వద్ద నిలవైన శ్రీ మహాగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తరువాత పూలమాలలతో సకల సుందరంగా అలంకరించి సహస్రనామాల సహితంగా గరిక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు పార్వతీనందనుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుపతికి వచ్చే భక్తులకు రెండు బ్రహ్మోత్సవాలు కనువిందు చేయనున్నాయి. అటు శ్రీనివాస మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇటు కపిలతీర్థంలో శివరాత్రి ఉత్సవాలు ఒక్కరోజు తేడాతో ప్రారంభం కానుండడం విశేషం. దీంతో తిరుమలేశుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఒకేసారి రెండు మహోత్సవాలు వీక్షించే మహద్భాగ్యం కలగనుంది. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24న ధ్వజారోహణం జరగనుండగా తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో 25న ధ్వజారోహణం జరగనుంది. తిరుపతి పరిసరాల్లో ప్రసిద్ధ ఆలయాలుగా పేరుగాంచిన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఫిబ్రవరి 24న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు మార్చి 4వ తేదీ ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ప్రశాంతతకు మారుపేరైన శ్రీనివాస మంగాపురంలో
కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులను పులకాంకితులను చేస్తుంది. కళ్యాణ వెంకటేశ్వరుడి దర్శనంతో బ్రహ్మచారులు ఒకింటి వారవుతారనే నమ్మకం ప్రబలంగా ఉంది. పద్మావతీదేవిని పరిణయమాడిన అనంతరం శ్రీనివాసుడు శ్రీనివాస మంగాపురంలోనే 6 నెలలు గడిపారు. అప్పట్లో ఈ ఊరును సిద్ధకూటమని శ్రీనివాసపురమని పిలిచేవారు. పద్మావతీదేవితో కలిసి శ్రీనివాసుడు ఇక్కడ ఉన్నందున ఈ ఊరు శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. తాళపాక అన్నమాచార్యుల మనవడు చిన తిరుమలయ్య శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి నిత్య పూజా నైవేద్యాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు ఊరేగింపులు ఏర్పాటు చేసినట్టు 1540 నాటి శాసనం పేర్కొంటోంది. 1967లో టిటిడి అధీనంలోకి వచ్చిన ఈ ఆలయంలో 1981 నుంచి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం సాక్షాత్కార బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన గుడిలోని నిలువెత్తు శ్రీనివాసుని స్వరూపాన్ని చూసిన వారెవరైనా అక్కడి వాతావరణానికి తన్మయులవ్వక తప్పదు. మొత్తం మీద 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి రోజు అంటే ఫిబ్రవరి 24 మొదటి రోజు ధ్వజారోహణం, రాత్రికి పెద్ద శేషవాహనం, ఫిబ్రవరి 25 రెండో రోజు ఉదయం చిన్న శేషవాహనం, రాత్రికి హంసవాహనం, ఫిబ్రవరి 26 మూడో రోజు ఉదయం సింహవాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనం, ఫిబ్రవరి 27 నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఫిబ్రవరి 28 ఐదో రోజు ఉదయం మోహిని అవతారం, రాత్రికి గరుడ సేవ, మార్చి 1 6వ రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం, రాత్రికి గజవాహనం, మార్చి 2 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం, మార్చి 3వ తేదీ 8వ రోజు ఉదయం రథోత్సవం, రాత్రికి అశ్వవాహనం, మార్చి 4 9వ రోజు ఉదయం చక్రస్నానం, సాయంత్రం బంగారు తిరిచి, రాత్రికి ధ్వజావరోహణం జరగనున్నాయి. ఇక శేషాచలం పర్వత సానువుల మూలన కపిలతీర్థంలో ఏటా శివరాత్రిని పురస్కరించుకుని కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు ఈ నెల 25వ తేదీన కపిలతీర్థం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25 మొదటి రోజు ఉదయం ధ్వజారోహణం, రాత్రికి హంసవాహనం, ఫిబ్రవరి 26 రెండో రోజు ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ, ఫిబ్రవరి 27 మూడో రోజు ఉదయం భూతవాహనం, రాత్రికి సింహవాహనం, ఫిబ్రవరి 28 నాలుగో రోజు ఉదయం మకరవాహనం, రాత్రికి శేషవాహనం, మార్చి 1వ తేదీ 5వ రోజు ఉదయం తిరుచి సేవ, రాత్రికి నందివాహనం, మార్చి 2వ తేదీ 6వ రోజు ఉదయం వ్యాఘ్రవాహనం, రాత్రికి గజవాహనం, మార్చి 3వ తేదీ 7వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి అశ్వవాహనం, మార్చి 4వ తేదీ 8వ రోజు ఉదయం రథోత్సవం, రాత్రికి నందివాహనం, మార్చి 5వ తేదీ 9వ రోజు ఉదయం పురుషామృగ వాహనం, రాత్రికి తిరుచి ఉత్సవం, మార్చి 6వ తేదీ 10వ రోజు ఉదయం నటరాజవాహనం, త్రిశూల స్నానం, రాత్రి ధ్వజావరోహణం, రావణాసుర వాహనంతో ఉత్సవాలు ముగియనున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 5వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ అభిషేకాలు జరుగుతాయి. మార్చి 5వ తేదీ సాయంత్రం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. తిరుపతిలో చూసి తీరాల్సిన ఆలయాల్లో కపిలతీర్థం ఒకటి. ముఖ్యంగా ఆలయం ఎదురుగా గంభీరంగా కొలువు తీరిన నందీశ్వరుని చూస్తే అప్రయత్నంగానే చేతులు రెండు జోడిస్తాం. ఇక ఆలయం లోపల చక్కటి ఉద్యానవనం, వివిధ అనుబంధ ఆలయాలు భక్తులను అక్కడే మరికొంతసేపు గడిపేలా చేస్తాయి. మొత్తం మీద తిరుపతికి వచ్చే భక్తులకు ఏకకాలంలో శివకేశవుల బ్రహ్మోత్సవాలు తిలకించే మహద్భాగ్యం దక్కనుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి.
www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని బర్కత్పుర శ్రీ రాఘవేంద్ర మఠంలో రథోత్సవం జరిగింది. అలాగే నల్లకుంటలోని దుర్గా భవాని ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ బర్కత్పుర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేశాక స్వర్ణ కవచం, స్వర్ణాభరణాలు, ముత్యాల హారాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. సహస్ర నామార్చనలు చేసి వెండి రథంపై కొలువుదీర్చారు. మధ్వ సంప్రదాయ రీతిలో భజన బృందాల నడుమ రాఘవేంద్ర స్వామి వెండి రథోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. అలాగే నల్లకుంటలోని శివయ్య దుర్గా భవాని ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం చేసి నవ కలశ స్థాపన నిర్వహించాక దేవీ దేవతల అనుగ్రహాన్ని కోరుతూ వేద పండితులు ఆగమోక్తంగా హోమాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి, గణపతి, పరమేశ్వరుడు, నందీశ్వరుడు శిలామూర్తులను జలాధివాసం, ధాన్యాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్టాపన ఉత్సవం నిర్వహించారు. ఇక కాచిగూడలోని కన్నడ శిక్షణ సమితి శ్రీ నృపతుంగ విద్యాలయంలో అఖిల భారత మధ్వ మహామండల సమ్మేళనం జరిగింది. నృపతుంగ విద్యాలయం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన సమితి ఆధ్వర్యంలో సమ్మేళనాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉడుపి పెజావర పీఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీని ఘనంగా సన్మానించారు. పలువురు సంస్థ ప్రతినిధులు సనాతన ధర్మం, బాధ్యతల గురించి మధ్వ సంప్రదాయ ఔన్నత్యాన్ని వివరించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా కామాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత పుష్పశోభితంగా అలంకరించిన రావణ బ్రహ్మ వాహనంపై స్వామి అమ్మవార్లను కొలవదీర్చి భాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగున హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడి తాలూకా వల్లిమల్లెలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. రమా సమేత సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని కొలువదీర్చి చక్కగా అలంకరించి అర్చకుల సూచనల మేరకు భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో క్షీరాభిషేకం జరిగింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించాక వర్ణమయ పుష్పాలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామార్చనలు, సహస్రనామార్చనల సహితంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి గ్రామ శివారు సీతంపేటలోని శ్రీ దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు చేశాక పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి సహస్రనామాల సహితంగా కుంకుమార్చనలు నిర్వహించారు. నిమ్మకాయల దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం పోలవరం గ్రామం శ్రీ శ్రీరామచంద్రమూర్తి కుమారులైన లవకుశల జాతరతో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఏటా మాఘమాసంలో లవకుశల జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు ఫలాలను లవకుశలకు నైవేద్యంగా సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన వివిధ ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. మాఘమాసం శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. ఆ విశేషాలను తెలుసుకుందాం. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు నేత్రపర్వంగా జరిగాయి. వేకువజామునే స్వామివారికి వివిధ ఫలరసాలు, సుగంధభరిత ద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేశారు. అభిషేక ద్రవ్యాల్లో ఉత్సవ ప్రియుని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. గోవింద నామస్మరణలు చేసి పరవశులయ్యారు. అలాగే నంద్యాలలోని శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. మాఘమాసం శుక్రవార విశేష పర్వదినాన
చల్లని తల్లికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక పట్టు వస్త్రాలు, వెండి రజిత కవచాలు, నిమ్మకాయల దండలు, పూలహారాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక నంద్యాలలోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణం, కలశస్థాపన, మూలమంత్ర జపాలను నిర్వహించారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన రాజేష్ శంకర్ బృందం ఆలపించిన నామ సంకీర్తన భక్తుల్లో భక్తిభావాలను కలిగించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.